ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నానా? బాగున్నారు కదా. సరే మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందామా పిల్లలు? పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీకు వందనాలు. ఈరోజు క్షేమంగా మళ్ళీ సండే స్కూల్లోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఈరోజు కూడా మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు మాకు నేర్పించండి. మిమ్మల్ని హృదయమారా స్తుతించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. పిల్లలు, ఈ పాట వింటుంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చిందిరా. అదేంటో తెలుసా? అనగనగా ఒక ఊర్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు అనమాట. ఓకేనా? పాతకాలం బిజినెస్ మ్యాన్లేండి, పాతకాలం రోజుల్లో, ఓల్డెన్ డేస్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. మరి ఆ రోజుల్లో ఆ బిజినెస్కి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకురావాలంటే ఇప్పట్లాగా కార్లు, వ్యాన్స్ ఇవన్నీ ఉంటాయా? ట్రక్స్ అవి ఉండేవా పిల్లలు? లేదు కదా. మరి చెప్పండి, అప్పుడు ఏదైనా లగేజ్ తీసుకురావాలంటే ఏది ఉపయోగించేవాళ్ళు? గాడిద కదా. అందుకోసమే అంకుల్ కి ఒక గాడిద కూడా ఉండేది అనమాట, డాంకీ. ఓకేనా పిల్లలు? సో ఆయన ఎప్పుడు టౌన్ కి వెళ్ళాలన్నా, ఎప్పుడు మెటీరియల్ తెచ్చుకోవాలన్నా ఆ డాంకీ మీద ఎక్కి సిటీకి వెళ్ళి ఆ మెటీరియల్ కొనుక్కొని డాంకీ మీద వేసుకొని మళ్ళీ తన విలేజ్ కి వెళ్తూ ఉండేవాడు అనమాట, వస్తూ ఉండేవాడు అనమాట. అలాగే ఒకరోజు తన మెటీరియల్ కొనుక్కోవడానికి సిటీకి వెళ్ళారు. వస్తూ వస్తూ ఆ మెటీరియల్ ఎక్కించుకొని వస్తూ ఉన్నప్పుడు ఎందుకో తెలియదంటే పిల్లలు, ఆ రోజు అంకుల్కి చాలా టైర్డ్గా అనిపించింది అనమాట. అమ్మో, అసలు నేను కొంచెం కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, నాకు బాగా తలనొప్పిగా, నిద్ర వస్తున్నట్టుగా, నీరసంగా ఉంది. అమ్మో, నేను కొంచెం కూడా ప్రయాణం చేయలేను, ఏం చేయాలి, ఏం చేయను అని అనుకున్నప్పుడు ఆయనకు అనిపించిందంట, కొంచెం సేపు ఏదైనా చెట్టు కింద పడుకొని కాసేపు నిద్రపోయి వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుందేమో అని ఆలోచన వచ్చిందంట పిల్లలు. అందుకని కాస్త అటు ఇటు చూసేసరికి అక్కడ ఒక చెట్టు కూడా కనపడిందంట. ఇంకే చెట్టు కూడా కనపడింది. ఖచ్చితంగా కాసేపు ఆగి రెస్ట్ తీసుకుంటే తప్ప నా బండి, అదే నా డాంకీ ముందు కదలదు అని చెప్పేసి మెల్లగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే, అమ్మయ్య కాసేపు పడుకోవచ్చు ఇక్కడ అని చెప్పేసి
ఇక పడుకుందామని కూర్చున్నాక ఆయనకు ఒక భయం వేసింది. పిల్లలు ఏంటో తెలుసా, అమ్మో నా డాంకీ మీద ఉన్న మెటీరియల్, మరి నేను పడుకుంటే గబుకు నా డాంకీ ఎటైనా వెళ్ళిపోతే అమ్మ బాబా ఎంత నష్టం నాకు. డాంకీ వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని చెవి పట్టుకొని పడుకుంటా అని చెప్పేసి డాంకీ చెవి పట్టుకొని ఇలా చెట్టు కింద పడుకున్నారట్రా. డాంకీ చెవి పట్టుకుంటే ఊరుకుంటుందా పిల్లలు, కుయ్యో మొర్రో అని చెప్పేసి ఒకటే అరుపంట పిల్లలు. ఇక అలా గాడిద అరుస్తూ ఉంటే, అసలే గాడిద అరుపు ఎలా ఉంటుంది పిల్లలు చెప్పండి, మీరు ఎప్పుడైనా క్లాస్లో అరుస్తున్నారు అనుకోండి, ఒరే గాడిదెల్లారా గాడిదల్లాగా అరుస్తారేంట్రా అని తిడతారు కదా టీచర్స్. అంటే అంత వినడానికి హారబుల్గా ఉంటుంది అనమాట గాడిద అరిస్తే కదా. సో ఇప్పుడు ఆ గాడిద అరుపుకి ఇక అంకుల్కి ఏం నిద్ర పట్టుద్ది, బాబోయ్ ఇంక నేనే నిద్రపోతాను, చెవి పట్టుకునే ఐడియా ఏం బాగాలేదు కానీ ఇంకేం చేద్దామబ్బా ఏం చేద్దామబ్బా అని మళ్ళీ ఆలోచించి ఈసారి ఇంకొక గ్రేట్ ఐడియా వచ్చింది పిల్లలు. ఏం చేశాడో తెలుసా, వెంటనే లేచి తన సంచిలో తన బ్యాగ్లో ఏదో ఉన్నట్టుగా ఇలా తీశాడు. తీసి డాంకీ దగ్గరికి వచ్చి తన మెడ చుట్టూ ఇలా చుట్టాడు. మళ్ళీ వచ్చి ఆ చెట్టు చుట్టూ ఇలా చుట్టినట్టుగా చేశాడంట. పిల్లలు మీకేమైనా అర్థమైందా ఏం చేశాడో అంకుల్? అసలు ఆయన చేతిలో తాడు లేదు ఏమీ లేదు, కానీ ఆ గాడిదకి ఇలా చుట్టినట్టుగా అదే తాడుని చెట్టుకు చుట్టినట్టుగా యాక్షన్ చేశాడనమాట. అంటే ఇప్పుడు గాడిద ఏమనుకుంటుంది, ఓ ఎప్పట్లాగానే మా మాస్టరు నన్ను తాడుతో చెట్టు కట్టేశాడనమాట అని సైకలాజికల్గా ఫీల్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు అలా కట్టి ఆయన టెస్ట్ చేస్తే గాడిద అని ఇట్లా స్టిఫ్గా నిలబడిపోయిందంట. అంటే అది మనసులో నిజంగానే నన్ను మా యజమాని చెట్టు కట్టేశాడని ఫిక్స్ అయిపోయింది పిల్లలు. ఓకేనా, ఇక నాకు ఏ భయం లేదు హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి ఆ బిజినెస్ మ్యాన్ చక్కగా చెట్టు కింద పడుకున్నాడంట పిల్లలు. ఒక 1 అవర్ అలా హ్యాపీగా రెస్ట్ తీసుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆ డాంకీ అక్కడే ఉందన్నమాట. అమ్మయ్యా నా అలసటంతా తీరింది, ఇప్పుడు నేను చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నా అంకుల్ లేచి ఆ గాడిదనకి ఆ పద పద గాడిద పద అంటే ఆ గాడిద కదలట్లేదండి పిల్లలు. దీనికి ఏమైంది, పద గాడిద పద పద లేట్ అవుతుంది చీకటి పడుతుంది మనం తొందరగా వెళ్ళాలి పద అంటే ఇంకేం పద అసలు అది కదిలితేగా, కదలనే కదలట్లేదండి పిల్లలు. అంకుల్కి ఏంటి ఏమైంది దీనికి, ఒక్క అడుగు కూడా ముందుకేదేంటి కదలదేంటి అని చెప్పేసి అనుకుంటుండగా అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నా మతమండ దీన్ని ఇందాక కట్టేశాను అనుకుంటుంది కదా పాపం, ఇంకా దాన్ని కట్టు విప్పలేదని ఆగిపోయింది అనుకుంటా, సరేలే అని చెప్పేసి తనలో తానే నవ్వుకొని నా గాడిద దిగి చెట్టుకి మళ్ళీ తాడు విప్పినట్టు వచ్చి దాని మెడకి తాడు విప్పినట్టు యాక్షన్ చేసి ఆ తాడు చుట్టి బ్యాగులో పెట్టినట్టు ఇలా చెయ్యగానే అప్పుడు కదిలిందంటరా గాడిద. అది చూసిన అంకుల్ షాక్ అయిపోయి అయ్యో నా పిచ్చి గాడిద ఎంత అమాయకమైన గాడిదో నా గాడిద అని చెప్పేసి నవ్వుకొని ఆ గాడిద ఎక్కేసి హాయిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట పిల్లలు. పిల్లలు మీరు కూడా నవ్వుకుంటున్నారు కదా, అంతే మరి గాడిదలు అంటే అట్లనే ఉంటాయి కదా పిల్లలు, ఎందుకంటే వాటికి ఆలోచించే కెపాసిటీ ఉండదు కదా, వాటికి జ్ఞానం లేదు కదా, అసలు అక్కడ తాడే లేదు కానీ తాడున్నట్టు దాన్ని చెట్టు కట్టేసినట్టు అది అలా భ్రమలో ఉండిపోయింది కదా, అలా ఆ ఫీలింగ్లోనే ఉండిపోయింది ఫిక్స్ అయిపోయింది అది కదా. అందుకని కదలలేక ఇక్కడ నుంచి నేను కదలలేను, ఒక్కడుగు కూడా కట్టేస్తే నేను కదలలేను అనేది అలాగే బిహేవ్ చేసింది కదా పిల్లలు. పిల్లలు ఒక్కొక్కసారి ఆ గాడిదే కాదు మనం కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటి కోపం వచ్చిందా మీకు, నిజమే మీ కోపం వచ్చినా కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నిజం పిల్లలు, అవునా కాదా? మరి లేకపోతే మనం కూడా కొన్నిసార్లు అసలు లేనిపోని వాటి గురించి ఎంత భయపడతాం చెప్పండి, అమ్మో మ్యాథ్సా, అమ్మో బాబోయ్ మ్యాథ్స్ ఎగ్జామా నేను రాయలేను, నేను అస్సలు పాస్ కాలేను, నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, అమ్మో సోషలా అబ్బో బోరింగ్ సబ్జెక్ట్ నా వల్ల కాదు, ఎంత చదివినా నాకు అసలు గుర్తే ఉండదు, నా ఎగ్జామ్ రాస్తే నేను పాస్ అవుతానో లేనో అని ఆల్రెడీ మీలో టెన్షన్ స్టార్ట్ అయింది కదా. ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఈ ఎగ్జామ్ ఫీవర్తో మీరు భయపడుతున్నారా లేదా? వాస్తవానికి అవి ఎంత ఈజీగా ఉంటాయి తెలుసా మీకు,
లేకపోతే మీ తోటి ఫ్రెండ్స్ వాటిని చదువుతున్నారా లేదా, కొన్ని ఇయర్స్ నుంచి అందరూ పాస్ అవుతున్నారా లేదా, అలాంటప్పుడు మీరెందుకు పాస్ అవ్వలేరు నాన్న చెప్పండి. దానికి కారణం ఏంటో తెలుసా? జస్ట్ బికాజ్ ఆఫ్ ఫియర్ నాన్న, అంతే. ఎగ్జామినేషన్ ఫీవర్ అంటారు దాన్ని, ఓకేనా? సో దానివల్ల లేనిపోని భయాలు మిమ్మల్ని ఇలాగా కట్టిపడేస్తున్నాయి అన్నమాట. అమ్మో నాకు రాదు, అమ్మో నేను రాయలేను, అమ్మో నేను పాస్ అవ్వలేను, నా వల్ల కాదు, నా చేత కాదు, ఇలా అన్ని. ఒక ఎగ్జామ్స్ అప్పుడే కాదు, కొన్ని కొన్ని రకాల భయాలు మామూలుగా కూడా, నేను అందరిలో మాట్లాడలేను, నేను అందరిలో కలవలేను, నేను పాడలేను, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని కొన్ని రకాల భయాలు కూడా మనల్ని అలాగే గాడిదకి కట్టిన కట్టులాగానే మనల్ని ఆపేస్తూ ఉంటాయన్నమాట పిల్లలు. ఇది గాడిదలకంటే సరిపోద్ది కానీ మనకి సరిపోతుందా పిల్లలు? మనం అలాంటి మాటలు మాట్లాడచ్చా చెప్పండి? నో, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వారిగా సృష్టించారు, అవునా కదా? క్రియేషన్లోనే మనం స్పెషల్ పిల్లలు. అలాంటి మనం కూడా ఒక గాడిదలాగా లేడిపోని వాటికి భయపడితే ఎలా రా చెప్పండి, అవును కదా? అయితే పిల్లలు, మనుషులంగా కొన్నిసార్లు ఇలాంటి భయాలు మనల్ని భయపెడుతూనే ఉంటాయి. మనదాకా ఏంటి, ఏసయ్య శిష్యుల్ని కూడా కొన్నిసార్లు ఇలాంటి భయాలు భయపెట్టాయి పిల్లలు. మీకు బాగా తెలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్పరా? ఒకసారి ఏసయ్య కొండ మీద ఎక్కి కూర్చొని ఆయన చాలా చాలా మంచి విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు అందరూ కొండ చుట్టూ కూర్చొని, కొండపైకి ఎక్కి ఆయన చుట్టూ కూర్చొని ఆయన మాటలు చక్కగా వింటూ ఉన్నప్పుడు, 1 డే 2 డేస్ 3 డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు కానీ అందరికీ ఆకలేస్తుందని శిష్యులు గమనించినప్పుడు గుర్తొచ్చేసిందా మీకు? ఎస్, 5 రొట్టెలు 2 చేపలు ఇన్సిడెంట్.
తెలుసు కదా పిల్లలు. ఆ రోజు 3 డేస్ అయిపోయింది. 3 డేస్ తర్వాత ఏం జరిగింది పిల్లలు? శిష్యులందరూ వాళ్ళని చూసి, ఏసయ్య ఏసయ్య, వాళ్ళందరికీ ఆకలేస్తున్నట్టుంది ఏసయ్య, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి మనం అని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అప్పుడు ఏసయ్య ఏమన్నారు, అవునవును వాళ్ళకి ఆకలేస్తుంది కదా, మీరే వారు ఏదైనా చూడండి అని అన్నప్పుడు, అప్పుడు శిష్యులు ఏమంటారు పిల్లలు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఏసయ్య దగ్గరికి తీసుకొస్తారు కదా. ఆ ప్రాబ్లమ్స్ని ఒక్కొక్కటి ఈరోజు మనం 5 రొట్టెలు 2 చేపలు పంచక ముందు ఆ కొండ మీద, అందులోనూ కొన్ని వేల జనాలు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్న ఆ సమయంలో ఆ శిష్యులు వాళ్ళ మనసులో కలిగిన భయాల గురించి మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? ఈరోజు ఆ బాబు గురించి పక్కన పెడదాం. ఓకేనా పిల్లలు? దానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న ఆ శిష్యులు, ఆ అంకుల్ వాళ్ళ హార్ట్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి భయాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకేనా పిల్లలు? ప్రాబ్లం నెంబర్ 1, వాళ్ళ దృష్టిలో అప్పుడు ఏమనిపించిందో తెలుసా నాన్న? అమ్మో, టైం చాలా దాటిపోయింది ఏసయ్య, చాలా చీకటి అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా పెడతాం వాళ్ళకి భోజనం అన్నారనమాట. సో వాళ్ళు, వాళ్ళ మనసులో ఉన్న ఫస్ట్ భయం, ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా పిల్లలు? టైం దాటిపోయింది, చీకటి పడిపోయింది, టైం సూటబుల్గా లేదు కదా, ఇప్పుడు ఇంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే ఎట్లా? దిస్ ఈజ్ దర్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా పిల్లలు? వాళ్ళలో ఉన్న మొదటి భయం ఏంటంటే, టైం మనకి ఫేవరబుల్గా లేదు ఏసయ్య, ఎట్లా అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 2, అయ్యో ఏసయ్య, మనం అడవిలో ఉన్నాం, ఈ అడవిలో ఇంతమందికి భోజనం ఎలా పెడతాం? అంటే వాళ్ళు అనుకుంటున్నారు, ప్లేస్ అనేది సూటబుల్గా లేదు కదా, మా ఇల్లు అయితే సరే ఎంతమందికైనా గబగబా వండి పెట్టేస్తాం, కానీ ఇది అరణ్యం ఏసయ్య, దిస్ ఈజ్ అ ఫారెస్ట్, మనం ఈ అడవిలో ఎట్లా ప్రిపేర్ చేస్తాం అని వాళ్ళు భయపడుతున్నారు. అది వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లంగా అనిపించింది. ఓకేనా? చెప్పండి, టైమ్ ఈజ్ నాట్ సూటబుల్, నెంబర్ 2, ప్లేస్ ఈజ్ నాట్ సూటబుల్. ప్రాబ్లం నెంబర్ 3, పోనీ సరే చీకటి పడింది, అరణ్యమే, కానీ కొద్ది దూరం వెళ్ళి వీళ్ళందరికీ ఏదైనా ఫుడ్ కొనుక్కొద్దామన్నా కూడా ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఏమైనా కొనుక్కురావాలంటే ఎంత డబ్బు కావాలేసయ్యా అని చెప్పి వాళ్ళు ట్రబుల్ అవుతున్నారనమాట. అదొక పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది వాళ్ళకి. మనీ ఈజ్ నాట్ సఫిషియంట్, ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఎన్ని కావాలి తెలుసా ఏసయ్య? బైబిల్లో ఉంటుంది సుమారుగా 106 రూపీస్, అంటే ఆ రోజులు అది చాలా పెద్ద అమౌంట్ కదా పిల్లలు. సో 106 రూపీస్ కావాలి ఏసయ్య, ఎట్లా అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్నారనమాట. ఓకే, ప్రాబ్లం నెంబర్ 4, అయితే అప్పుడే మన హీరో ఉన్నాడు కదా, ఆ క్రౌడ్లో ఏదో అంత హడావుడిగా ఉంది, ఏంటబ్బా అని ఆ బాబు ఎంక్వైరీ చేస్తే తెలిసింది, ఇంతమందికి ఫుడ్ పెట్టాలంటే ఎట్లా ఎట్లా అని అందరూ సఫర్ అవుతున్నారు. ఈలోగా అక్కడ ఆంధ్రే అంకుల్ అడిగారు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా తినడానికి ఏమైనా ఉందా, ఎవరైనా ఏమైనా తెచ్చారా అని అడిగేసరికి వెంటనే మన సూపర్ హీరో ఉన్నాడు కదా ఆ బాబు, వెంటనే, అంకుల్ నా దగ్గర ఉంది, అంకుల్ నా దగ్గర ఒక బాక్స్ ఉంది, అంకుల్ మా మమ్మీ నాకు 5 బ్రెడ్ 2 ఫిష్ పెట్టింది అంకుల్ అని చెప్పి టకటక ఆ బాక్స్ తీసుకొచ్చి అంకుల్ వాళ్ళ చేతికి ఇచ్చేసాడు కదా. సో ఆ బాక్స్ చూడగానే అంకుల్ వాళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు, 5 రొట్టెలు 2 చేపలు, ఇంతమందికి ఏం పెడతాంరా మనం అని ఆలోచించుకుంటుండగా ఏసే అన్నారు, మీ దగ్గర ఏముంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఏసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ఏసయ్య, ఇవే మాత్రం ఏసయ్య, ఇంతమందికి ఇవి ఎక్కడ సరిపోతాయి ఏసయ్య అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. అంటే సోర్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ పిల్లలు, వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ ఏదైతే ఉందో అది చాలా లిమిట్గా ఉందన్నమాట, అది ఇంతమందికి సరిపోదు అనేది వాళ్ళ భయం. ఓకేనా? సో చెప్పండి పిల్లలు, టైమ్ ఈజ్ నాట్ సూటబుల్, ప్లేస్ ఈజ్ నాట్ సూటబుల్, మనీ ఈజ్ నాట్ సఫిషియంట్, సోర్స్ ఈజ్ నాట్ సఫిషియంట్. అంత మాత్రమే కాదు, వాళ్ళ ముందు ఎంతమంది ప్రజలు కనిపిస్తున్నారు పిల్లలు? బోలెడంతమంది. బైబిల్లో ఉంటుంది 5,000 మంది పురుషులు, అంటే డాడీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు 5,000. నేను అప్పుడు మీకు చెప్పాను గుర్తుందా పిల్లలు, చర్చ్లో జనరల్గా ఎవరు ఎక్కువ ఉంటారా, ఎవరు ఎక్కువ మంది ఉంటారు చెప్పండి? ఒకవేళ ఇటు జెంట్స్, ఇటు లేడీస్, ఇటు అంకుల్ వాళ్ళు, ఇటు ఆంటీ వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఎటువైపు ఎక్కువ మంది ఉంటారు చెప్పండి పిల్లలు? ఇటువైపే కదా. ఎప్పుడైనా చర్చెస్లో లేడీసే ఎక్కువ ఉంటారు, అండ్ తర్వాత చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు కదా నాన్న. సో ఇప్పుడు చిన్నపిల్లలు లేడీస్ కాకనే జెంట్సే 5,000 ఉన్నారంటే ఇక వీళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించండి.
5+5+5 వేసుకున్నారనుకోండి, మరి ముసలి వాళ్ళు ఉంటారా లేదా? 5+5 కాదు, జెంట్స్ కంటే డబుల్ ఉంటారేమో బహుశా లేడీస్ కదా నాన్న. సో ఆ లెక్కను చూస్తే అప్రాక్సిమేట్గా ఒక 20,000 వేసుకుందాం పిల్లలు, సుమారుగా 20,000 మెంబర్స్ ఉండొచ్చు అని అంటారనమాట. ఓకేనా? నెంబర్ యాక్యురేట్గా బైబిల్లో లేదు కాబట్టి మనం ఇంత అని చెప్పలేం, కానీ దగ్గర దగ్గర 15,000-20,000 మంది పిల్లలు, 20,000 మందితో మీటింగ్ జరిగితే ఎలా ఉంటుంది వాళ్ళకి భోజనం పెట్టాలంటే కదా పిల్లలు. ఈ రోజుల్లోనే అది చాలా పెద్ద టాస్క్ కదా. మరి ఆ రోజుల్లో అందులోనూ అడవిలో అందులోనూ చీకటి అవుతున్న సమయంలో అంతమందికి, అంటే వాళ్ళ ముందున్న 5th ప్రాబ్లం ఏంటో తెలుసా పిల్లలు? నంబర్ ఈజ్ టూ లార్జ్. అమ్మా బాబోయ్, ఇంతమందికా? అది వాళ్ళ ప్రాబ్లం. ఓకేనా పిల్లలు? సో మళ్ళీ చెప్దామా, ప్లేస్ ఈజ్ నాట్ సూటబుల్, టైమ్ ఈజ్ నాట్ సూటబుల్, మనీ ఈజ్ నాట్ సఫిషియంట్, సోర్స్ ఈజ్ నాట్ సఫిషియంట్, బట్ నెంబర్ ఈజ్ సో బిగ్. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో, ఇన్ని భయాల మధ్యలో శిష్యులుండి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసుకొచ్చి యేసయ్య ముందు పెట్టారనమాట. ఎవరి ముందు పిల్లలు? యేసయ్య ముందు. పిల్లలు నాకు ఈ విషయం చెప్పండి, అసలు యేసయ్య ఎవర్రా చెప్పండి? హీ ఈజ్ ద క్రియేటర్, అవునా కాదా? అవునా? కాలాలను సమయాలను సమస్తాన్ని కలుగ చేసిన ఆ యేసయ్య ముందుకు వచ్చి, యేసయ్య ఈ టైం సూటబుల్ కాదు, యేసయ్య ఈ ప్లేస్ సూటబుల్ కాదు, యేసయ్య డబ్బులు లేవు, యేసయ్య సోర్స్ చాలా తక్కువగా ఉంది, నెంబర్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది, ఎట్లా పెడతాం అని ఒక క్రియేటర్ దగ్గరకు వచ్చి చెప్తున్నారు వాళ్ళు. సో ఫన్నీ కదా పిల్లలు. మనకి ఈరోజు ఫన్నీ అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా అక్కడ ఉంటే మనం కూడా అలాగే అనుకుంటుండే వాళ్ళం కదరైనా. కానీ వాళ్ళకి అది సమస్య కావచ్చు, వాళ్ళందరికీ అది చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ ఏసైకి పిల్లలు అది అసలు ప్రాబ్లమా పిల్లలు? నో కదా. ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఎలా చేశాడు పిల్లలు? శూన్యంగా ఉన్న దాంట్లోంచి సమస్తాన్ని కలగ చేశాడు మన యేసయ్య కదా నాన్న. ఆయన ఏదైనా చెయ్యాలి అంటే ఆయనకు ఒక సోర్స్ అవసరం లేదు, ఆయనకు ఒక టైము ఇంత టైం అనేది అవసరం లేదు, ఒక ప్లేస్ అనేది ఏమీ అవసరం లేదు. ఏది లేనప్పుడు అన్నీ చేయగలిగిన దేవుడు మన యేసయ్య కదా. ఇప్పుడు ఆ యేసయ్య ముందు వచ్చి, అమ్మో యేసయ్య ఎట్లా యేసయ్య అని భయపడుతున్నారు అంకుల్ వాళ్ళు కదా నాన్న. కానీ ఏసీఎం చెప్పారో తెలుసా? ఏసీ అన్న మాట మీకు గుర్తుందా పిల్లలు? ఆ రోజు ఈ 5 అంతల భయాల దగ్గర ఏసీ వాళ్ళకి ఇచ్చిన సొల్యూషన్ ఏంటో తెలుసా? యు ఆర్ ద సొల్యూషన్ చెప్పండి పిల్లలు. యు ఆర్ ద సొల్యూషన్, మీరే పెట్టండి అని చెప్పారనమాట. ఎట్లా? మేమే ఎలా పెడతాము? ఏసీ ఎలా అన్నాడు ఈ మాట? ఒక్క ఆలోచన. అప్పుడు ఏసీ అన్నారు, మీ దగ్గర ఉన్నది నాకు తీసుకురండి అని అన్నారు పిల్లలు. అనగానే ఎందుకో ఆయన మాట వినగానే ఒక నమ్మకం వచ్చేసిందనమాట. ఏసయ్య మన దగ్గర ఉన్నదాన్ని తెమ్మంటున్నారు, తీసుకెళ్దాం అనుకున్నారు. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఏసయ్య చేతికి అప్పగించారు. ఓకేనా? అప్పుడు ఏసయ్య ఏం చేశారు పిల్లలు? ఆయన దాన్ని ఆకాశం వైపు పైకెత్తి తండ్రికి ప్రార్థన చేసి ఆ బ్రెడ్ని విరిచి ఆ రొట్టెని విరిచి వాళ్ళ చేతికిచ్చి, ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి అందరికీ వడ్డించండి అని చెప్పారా. ఇక శిష్యులు మారు మాట్లాడలేదు పిల్లలు. ఏంటేసయ్య 5 రొట్టెలు 2 చేపలు విరిస్తే మా అయితే 10 రొట్టెలు 4 చేపలు అవుతాయేమో, ఇంతమందిని కూర్చోబెట్టి తర్వాత ఫూల్స్ అవుతాం కదా ఏసయ్య అని అనలేదు పిల్లలు. వాళ్ళు జస్ట్ స్టార్టింగ్లో కొంచెం భయపడ్డారు, కానీ మీరే అని ఎప్పుడైతే ఏసయ్య అన్నారో, మీరే పెట్టండి అని ఏసయ్య ఎప్పుడైతే అన్నారో, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనమే అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది పిల్లలు. వెంటనే మారు మాట్లాడకుండా ఏసయ్య చెప్పిన పని చెప్పినట్టు చేసేశారంతే. ఏసయ్య మాట విన్నారు, ఏసయ్యకు విధేయత చూపించారు, ఒబే అయ్యారు. వెంటనే అందరినీ లైన్లలో కూర్చోబెట్టేసి అలా బుట్టలో ఉన్న రొట్టెలు తీసుకొస్తున్నారు, ఇలా వడ్డిస్తున్నారు, చేపలు తీసుకొస్తున్నారు, ఒక బ్రెడ్ ఒక ఫిష్ అలా వడ్డిస్తున్నారు. వచ్చి బాస్కెట్ దగ్గరకు వచ్చేసరికి ఆ బాస్కెట్ ఫుల్ అయిపోతుంది అనమాట. ఇదేంట్రా ఫుల్ అయిపోయింది బాస్కెట్? ఎస్, ఆ జీసస్ ఈజ్ క్రియేటర్, ఆయన ఏమీ లేని దాంట్లో నుంచి అన్నింటినీ పుట్టించగలిగిన దేవుడు అనే విషయం వాళ్ళు అర్థం చేసేసుకొని గబగబా 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 బారులు తీరిన లైన్లో అందరికీ సరిపడా వడ్డించారు. సరిపడా మాత్రమే అనుకుంటున్నారా పిల్లలు? అందరూ తినేసి
బా వాట్ ఎ టేస్టీ ఫుడ్ అని అందరూ హ్యాపీగా తిని వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ ఇప్పుడు మనం తిందాంరా, ఆ మిగిలిపోయిన ముక్కలన్నీ తీసుకొచ్చి పోగేయండి అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి బుట్టల్లో వేస్తే ఒక బుట్ట నిండిపోయింది పిల్లలు. ఒరే ఒక బుట్ట నిండిపోయింది, ఇంకోటి తీసుకురండి అని తీసుకొస్తే రెండో బాస్కెట్ కూడా నిండిపోయింది. ఒరే ఏంట్రా ఎక్కడి నుంచి వస్తున్నారు ఇవన్నీ, రెండోది కూడా నిండిపోయింది, మూడో తీసుకురండి, నాలుగు ఐదు ఆరో తీసుకురండి, ఏడో తీసుకురండి, ఇలాగా 12 గంపలు పిల్లలు 12 బాస్కెట్స్ ఫుల్గా నిండిపోయాయి అన్నమాట. బిగినింగ్ ఎంత, 5 రొట్టెలు 2 చేపలే, కానీ అన్ని వేల మంది తిన్న తర్వాత మిగిలినవన్నీ పిల్లలు 12 గంపలు నిండుగా మిగిలాయి పిల్లలు. ఆ రోజు వాళ్ళు ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే చెప్పలేం పిల్లలు. నిజమేనా, ఏంటి ఇంత ఫోలిష్గా భయపడ్డాం మనము, 5 రొట్టెలే ఉన్నాయి, ఇంతే ఉన్నాయి, చీకటి పడింది, అడవిలో ఉన్నామని ఏంటేంటో భయపడ్డాం. ఏంటి మనం, అసలు ఆయన ఎవరు? హీఈస్ ద క్రియేటర్ కదా, ఆయన సృష్టికర్త కదా, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు కదా. ఆయన ముందు మన ఈ సిల్లి ప్రాబ్లమ్ని ఎలా ఫోకస్ చేశామేంటి మనము, చచ్చా ఎంత బుద్ధి తక్కువ పనిచేసాం రా బాబు అని ఆ 12 గంపలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట పిల్లలు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆ రోజు వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళు అందరికీ ఎలా చెప్పుంటారు చెప్పండి పిల్లలు. ఏసయ్యా సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన ఏదైనా చేయగలడు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తారా లేదా? ఖచ్చితంగా చెప్తారు కదా పిల్లలు. ఎస్, నిజంగానన్నా కొన్నిసార్లు మనం అనుకునేవన్నీ కూడా, మనం భయపడేవన్నీ కూడా వాస్తవానికి అంత భయపడవలసినవి కావు. ఎప్పుడో తెలుసా, ఏసయ్య దగ్గరికి మనం ఆ ప్రాబ్లమ్ని తీసుకొచ్చినప్పుడు, ఏసయ్య మాట విన్నప్పుడు, ఏసయ్యకు ఒబీడియన్స్ చూపించినప్పుడు, అంత మాత్రమే కాదు ఏసయ్యకి సరెండర్ అయిపోయినప్పుడు, ఈ 3 స్టెప్స్ ఎప్పుడైతే మన లైఫ్లో ఉంటాయో అప్పుడు మన ప్రాబ్లమ్స్ అని ఎగిరిపోతాయి పిల్లలు. చెప్పండి చెప్పండి మళ్ళీ ఒకసారి ఆ 3 పాయింట్స్ చెప్పండి. ఆయన మాట వినాలి, ఆయనకు ఒబీడియన్స్ చూపించాలి, ఆయనకి సరెండర్ అయిపోవాలి. ఈ 3 ఎవరి లైఫ్లో అయితే ఉంటాయో వాళ్ళ జీవితంలో ఆ లేనిపోని భయాలు, ఆ ప్రాబ్లమ్స్ అనుకున్న ప్రాబ్లమ్స్ ఏవి ఉండనే ఉండవన్నమాట. ఓకేనా? సో ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటేనా, ఎగ్జామ్ సీజన్ దగ్గరకు వచ్చింది కదా, సో మీరు అనవసరంగా భయపడి జ్వరాలు తెచ్చుకొని ఉన్నదంతా పాడు చేసుకోకండి. ఓకేనా? మొదటిగా మీ భయాలు తీసుకొచ్చి ఏసీ ముందు పెట్టండి. ఏసయ్య నాకు ఈ సబ్జెక్టు సూటబుల్గా లేదు, నాకు నా జ్ఞానం సఫిషియెంట్గా లేదు, నా వల్ల కావట్లేదు, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి అని మీ ప్రాబ్లం తీసుకొచ్చి ఏసే ముందు పెట్టండి. ఏసే చెప్పిన మాట వినండి. ఆయన భయపడకు అన్నాడు కదా, ఆ మాట వినండి. నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు కదా, ఆ మాట వినండి. కష్టపడండి అని ఆయన చెప్పాడు కదా, ఆ మాటకు విధేయత చూపించండి. ఏసయ్యా ఏదైనా సరే నా లైఫ్ని, నా జీవితాన్ని నీకు సరెండర్ చేస్తున్నాను, నా లైఫ్లో మీ చిత్తం ఏమైందో అది జరిగించండి ఏసయ్యా అని కంప్లీట్గా సరెండర్ అయిపోండి. ఇక చూడండి మీ లైఫ్లో ఎన్ని వండర్స్ జరుగుతాయో, మీరు ఊహించలేని గొప్ప కార్యాలు మీ లైఫ్లో జరుగుతాయి పిల్లలు. అది ఎగ్జామ్స్ అనే కాదు, మీ లైఫ్ లాంగ్ ఈ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకున్నానా. మీ భయాలను మీ ప్రాబ్లమ్స్ని ఏసే దగ్గర తీసుకురండి, ఆయన మాట వినండి, ఒబే అవ్వండి, సరెండర్ అవ్వండి. ఖచ్చితంగా విజయం మీ సొంతం, సక్సెస్ మీ ముందే ఉంటుంది. ఓకేనా పిల్లలు? సో మనల్ని ఓడిపోవడానికి ఏసే పుట్టించలేదు నాన్న. మనం ఓడిపోవాలని, మనం ఆ భయంలోనే కృంగిపోవాలని ఏసే మనల్ని పుట్టించలేదు కదా నేనా. అసలు మనల్ని భయపెట్టే ఆ పాపం నుంచి విడిపించడానికే ఏసయ్య పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. ఆయన మన కోసం సిలువలో ప్రాణమే పెట్టారు. మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి ఆయనే సిలువలో మరణించారు కదా పిల్లలు. మరణించి 3వ దినాన తిరిగి లేచారు. మరి మరణాన్ని గెలిచిన దేవుని ముందు ఏ ప్రాబ్లం అయినా నిలబడుద్దా పిల్లలు? నో వే కదా. కాబట్టి ధైర్యంగా ఉందాం, ఏసయ్య మనతో ఉన్నాడని చక్కగా మన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొందాం. ఓకేనా పిల్లలు? మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం మా తమ్ముడు చెల్లి. ప్రియమైన తండ్రి మీకు వందనాలు. ఈరోజు మంచి లెసన్ ద్వారా నాతో మా పిల్లలందరితో మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, మేము కూడా చాలాసార్లు ఆ గాడిదలాగానే లేనిపోని భయాల దగ్గరే ఆగిపోతూ ఉంటాం. కానీ ప్రభువా, ఎప్పుడైతే ఆ భయాలను మీ దగ్గరికి తీసుకొస్తామో, శిష్యులు తమ సమస్యలను మీ దగ్గరికి తీసుకొచ్చినట్టుగా ఎప్పుడైతే మా సమస్యలను మా భయాలను మీ ముందుకు తీసుకొస్తామో, దాని సొల్యూషన్ మాలోనే ఉంటుందని
మీ మాట విని విధేయత చూపించి సరెండర్ అవ్వగలిగినప్పుడు మా ద్వారానే మీరు వండర్స్ జరిగిస్తారని ఈరోజు తెలుసుకున్నాం. కనుక మా పిల్లల్లో ఇంకా ఎవరైతే భయాల మధ్య ఉన్నారో వారి భయాల నుంచి విడిపించండి. ఎగ్జామ్ సీజన్లో ఉన్నారు నాయన, దయచేసి బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ధైర్యాన్ని ఇవ్వండి, మంచి రిజల్ట్స్ని మా బిడ్డలకి మీరు అనుగ్రహిస్తున్నందుకు ముందుగానే మిమ్మల్ని స్తుతిస్తూ యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంటిత వాక్యం చూద్దామనన్న, మీ బైబిల్స్ తెరచి హెబ్రీ పత్రిక న్యూ టెస్టమెంట్లో హీబ్రూస్ చాప్టర్ 2, హెబ్రీ పత్రిక 2:14-15 14 and 15 verses కలిసి ఉంటాయినా, అది చదువుదాం. ఓకేనా? అది కంప్లీట్గా చదివించను, ఈరోజు మనకు అవసరమైనంత వరకు మాత్రమే చదువుదాం. ఓకేనా? కొంచెం పెద్దగా ఉంటుంది, భయపడద్దు. ఈరోజు మన లెసన్ ఏంటి పిల్లలు? డోంట్ ఫియర్ కదా పిల్లలు. చదివేద్దాం ఈ వాక్యాన్ని, మనం చదివేస్తున్నాం అంతే, మీరే చదవగలరు. ఓకేనా? రైట్, చూద్దాం, పట్టండి. మరణము యొక్క బలము గలవాణిని, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం పిల్లలు. ఓకేనా? మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హెబ్రీ పత్రిక 2:14-15. ఓకేనా? నేను చెప్పాను కదా, భయపడకండి. మీకు కొంచెం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తాను. చెప్పండి, మానవునికున్న అతిపెద్ద భయం ఏంటి? మరణ భయం. ఆ మరణాన్ని పట్టుకొని భయపెట్టేది ఎవరు? అపవాది కదా. సో మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి, వాడిని ఎట్లా తోకముడుచుకునేలాగా చేశారు యేసయ్య? సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. మరణమే వాడి బలం అనుకున్నాడు, కానీ యేసయ్య మరణించి తిరిగి లేవడం ద్వారా వాణ్ణి ఓడించాడు కదా. సో మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, దాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యారు కదనా. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హెబ్రీ పత్రిక 2:14-15. లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి నాతో కలిసి చెప్పండి రా. ఓకేనా? మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హెబ్రీ పత్రిక 2:14. ఓకేనా పిల్లలు? వచ్చేసింది కదా. ఎస్, వీఆర్ ద సొల్యూషన్ పిల్లలు, అంతే. ఓకే పిల్లలు, ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేసేయండి నాన్న. వెల్కమ్ టు క్విజ్ టైం. ఓకే పిల్లలు, ఈరోజు మనం విన్న లెసన్లో నుంచి 3 questions నేను మీ ముందుకు వచ్చేసాను. చక్కగా వినండి, చకచక రాసి ఆన్సర్స్ పంపించేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు మనం విన్న 5 రొట్టెలు 2 చేపల భాగం బైబిల్లో, గాస్పెల్స్లో, సువార్తల్లో ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని సువార్తల్లో ఉంది, ఆ రిఫరెన్స్ రాయండి. ఓకేనా? 5 రొట్టెలు 2 చేపలు అనే భాగం బైబిల్లో ఎక్కడ ఉంది, ఎన్ని సువార్తల్లో ఉంది, రిఫరెన్సెస్ అన్నీ రాయండి. క్వశ్చన్ నెంబర్ 2. ఈరోజు లెసన్లో శిష్యులకున్న భయాలు ఎన్నో నేను చెప్పాను, వాళ్ళ ముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ ప్రాబ్లమ్స్ రాయండి. వాళ్ళ ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చెప్పాను, అవి రాయండి. క్వశ్చన్ నెంబర్ 3. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏసయ్యే చెప్పేశారు కదనానా. అయితే మనం కూడా మన భయాల్లోంచి విడిపించబడాలి అంటే మనమేం చేయాలో 3 steps చెప్పాను నేను, 3 things చెప్పాను. ఓకేనా? ఆ సొల్యూషన్లో 3 విషయాలు ఉంటాయి అని చెప్పాను, ఆ 3 విషయాలు ఏంటో రాయండి. ఓకేనా? ఇవాళ మనం విన్న లెసన్ ప్యాసేజ్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉంటుంది, ఎన్ని సువార్తల్లో ఉంటాయి, అన్ని రిఫరెన్సెస్ రాయండి. అలాగే శిష్యులకున్న భయాలు ఏమేమి ఉన్నాయో అవి రాయండి. ఆ భయాల సొల్యూషన్ వేసే చెప్పిన తర్వాత మనం ఏం చేయాలో ఒక 3 విషయాలు చెప్పాను కదా, ఆ 3 విషయాలు రాయండి. ఈ 3 questions సరైన సమాధానాలు రాసి నాకు వాట్సాప్ చేయండి నాన్న. మీరు ఆన్సర్స్ పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9172592909.
ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి పంపించారా? భలే పిజ్జాలు బర్గర్లు బోల్డ్ వచ్చాయి నా ఫోన్లోకి. ఓకే, సో మరి అలా చేసి పంపించిన వారిలో ముందుగా చేసి పంపించి జల్దీ ఫైలో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైల్. ఫస్ట్ స్నిగ్ధా అండ్ షైన్ ఫ్రమ్ కేశవరం. సెకండ్ జోయల్ అండ్ జోయిష్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. థర్డ్ మేరీ ప్రియాంక ఫ్రమ్ కేశవరం. ఫోర్త్ లీసా ప్రశస్త లిబి ప్రతిష్ఠిత ఫ్రమ్ హైదరాబాద్. ఫిఫ్త్ సెరాఫ్ ఇవాన్ ఫ్రమ్ నిజామాబాద్. కంగ్రాచులేషన్స్ జల్దీ ఫైల్. వెరీ వెల్ డన్ మేడం, వెరీ వెల్ డన్. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీ చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 198 యాక్టివిటీ ఈస్ సెరాఫ్ ఇవాన్ ఫ్రమ్ నిజామాబాద్. కంగ్రాచులేషన్స్ యూ విన్నర్. వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. పిల్లలు, మనం ఇప్పుడు ఎన్నో ఎపిసోడ్లోకి వచ్చేసాం రా. 199. అబ్బా హార్ గాడ్ ఈ సో ఫెయిత్ఫుల్ కదా నాన్న. మన ఏసయ్య ఎంతైనా నమ్మదగిన వారు. ఇన్ని ఎపిసోడ్స్ మనల్ని ఎంత చక్కగా నడిపించారో కదా నాన్న. సో ఈ సందర్భంగా మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా అలాగే ఉన్నారు కదా. అయితే 200 ఎపిసోడ్స్ తర్వాత మేము ఆన్లైన్లో, దేవుని చిత్తం అయితే ఆన్లైన్లో ఏదైనా ఒక చిన్న మీట్ లాగా పెడదాము, ఒక థ్యాంక్స్ గివింగ్ మీట్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అని ఆశపడుతున్నాం నాన్న. మీరందరూ ప్రేయర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఎవరైనా డియర్ పేరెంట్స్, మీరు కానీ మీ పిల్లలు కానీ ఫాలో మీ యేసుని వెంబడించు సండే స్కూల్ ద్వారా మా పిల్లలు ఆత్మీయంగా మేలు పొందారు, మా పిల్లలు రక్షించబడ్డారు ఇలాంటి టెస్ట్ మనీస్ ఏమైనా ఉంటే దయచేసి మాతో షేర్ చేసుకోగలరని రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నాము. దానికి మించిన ఇంకా ఎక్కువ ఫీడ్బ్యాక్స్ ఏమి కోరుకోవట్లేదు. కానీ మీ పిల్లలు నిజంగా ఆత్మీయంగా మేలు పొందారు అనిపిస్తే, మా పిల్లలు ఈ విషయం ద్వారా కదిలించబడ్డారు, మా పిల్లలు దీని ద్వారా మేలు పొందారు అని ఏవైనా ఇన్సిడెంట్స్ ఉంటే గనక దయచేసి ఒక వీడియో క్లిప్ ద్వారా మీ టెస్టిమనీని షేర్ చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాము. దేవుని చిత్తం అయితే ఆ రోజు వాటన్నిటిని మేము డిస్ప్లే చేయాలని ఆశపడుతున్నాం. కేవలం ప్రభు నామానికి మహిమ కలిగేంత వరకు మాత్రమే. దయచేసి దీన్ని గమనించండి. మీ టెస్ట్ మనీస్ని, మీ పిల్లల సాక్ష్యాలని మాతో పంచుకోవడం ద్వారా మరికొంతమంది పిల్లలు బలపడతారని మాత్రమే ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. 200th ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనం ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ని ఆన్లైన్లో కండక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రార్థించండి దయచేసి. ఓకే పిల్లలు, మరి ఈరోజు 199 ఎపిసోడ్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. లేనిపోని భయాల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నామని అనుకుంటున్నారా? నో మోర్ భయాలు. ఓకేనా పిల్లలు, ఆ భయాలన్నింటినీ ఏసై దగ్గర తీసుకొచ్చేద్దాము. భయాల నుంచి విడిపించే ఏసైని మన హృదయంలోనికి ఆహ్వానించి ఏ భయము లేకుండా సక్సెస్ని మనం సొంతం చేసేసుకుందాం. ఓకేనా పిల్లలు, మరి మీరందరూ అలాంటి సక్సెస్ఫుల్ కిడ్స్గా ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఇలాగే దేవుని చిత్తం అయితే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.